బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి తమకు సరైన సహకారం లేదంటూ మనసులోని మాటను బయటపెట్టారు తమ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది వారే ఆలోచించుకోవాలన్నారు సోము వీర్రాజు ప్రధాని మోదీ బాగా పనిచేస్తారు కానీ ఏపీలో మాత్రం బీజేపీ ఎదగకూడదనే అందరూ మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు ఫైనల్ గా ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కావంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు ఆ విధంగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఆ కామెంట్స్ అన్ని గమనిస్తే మోడీ బాగుంటాడో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగోదు ఇదే నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అన్పాపులర్ చేయాలి మోడీ సెంటర్లో బాగుంటే ఆయన పరిపాలనా విధానాలు ఇక్కడ అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు వాటికి నేను ఎక్కువగా సమాధానం చెప్పను ఇది ఒక రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి ఒక సీరియల్ గా వస్తున్నటువంటి అంశం నేను ఇడిపోతానని నేను చెప్పను మీ కోరిక ఫలించకపోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి బీజేపీకి ఓటమికి గల కారణాలేంటనేది నిన్ననే చెప్పారు ఆ పార్టీ నేత మాధవ్ క్షేత్రస్థాయిలో బీజేపీ జనసేన పనిచేయకపోవడం వైసీపీ బీజేపీ కలిసుందని జరిగిన ప్రచారాలే ఓటమికి కారణాలయ్యాయన్నారు జనసేన ఆవిర్భావ సభలో కలిసి పోరాడదామంటే రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రాలేదని పవన్ చేసిన వ్యాఖ్యలపై మాధవ్ ఈ విధంగా స్పందించారు క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు ఉద్యమించాల్సి ఉందన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ అవసరం లేనంతగా ఎదిగిపోయేవాళ్ళు నిజంగా మేమందరం కలిసి అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిండే కానీ దురదృష్టవశాత్తు కారణాలేంటో తెలియదు జాతీయ నాయకులు అందరూ ఒప్పుకున్నారు అమరావతియే రాజధాని అని చెప్పారు ఓ పెద్ద లాంగ్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకుందాం బలోపేతం అవుదాం అని పెట్టుకుంటే ఢిల్లీలో ఒప్పుకొని ఇక్కడికి రాగానే సాయంత్రానికి కొద్దిమంది దీనికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు లేదని చెప్పారు ఎప్పటికప్పుడు నేను ముందున్నా మీరు తిరుపతి చిత్తూరులో నిలబడతానంటే అండగా ఉంటానని చెప్పా మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానంటే అండగా ఉంటానన్నా మరి అందరం కలిసి రాష్ట్రానికి ప్రయోజనాలు చేద్దామంటే కలిసి కట్టుగా ప్రోగ్రామ్ చేయకపోతే నేను ఏం చేయను నేను నష్టపోవచ్చు కానీ నా రాష్ట్రం ఇంకోసారి నష్టపోకూడదు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద కామెంట్ ఎక్కడ చర్చించలేదు జనసేన మనం కలిసి క్షేత్రస్థాయిలో కలిసి పోరాటాలు చేస్తే దాని ప్రభావం ఉంటుంది ఆ విధమైన ప్రయత్నం చేయాలి కేవలం నామకహ పేపర్ వరకు పరిమితం అవడం వల్ల ఉపయోగం లేదని మా అందరి అభిప్రాయం కూడా అదే ఆ విధంగానే కలిసి ప్రయాణం చేస్తే పోరాటాలు చేస్తే తప్పనిసరిగా మంచి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతుంది రెండు కుటుంబ పార్టీల మీద ప్రజలు విసిగి వేశారు ఆ విధంగా ప్రత్యామ్నాయం కనపడిన కారణంగానే తెలుగుదేశంకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారనేది వాస్తవం ఇక దీని గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారావునైతే అడిగి తెలుసుకుందాం నరసింహారావు చెప్పండి సోము విరాజ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి బీజేపీ జనసేన మధ్య అంతర్గత విభేదాలు మరొకసారి బహిర్గతమయ్యాయి ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ చేయకపోవడం వల్లనే బీజేపీ ఓడిపోయిందంటూ కూడా అటు ఎమ్మెల్సీ అభ్యర్థులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్న జరిగినటువంటి పదాధికారుల సమావేశాలు కూడా ఇదే అంశానికి సంబంధించి జనసేన ఎందుకు సపోర్ట్ చేయలేదు అనే అంశం పైన తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగిన జరిగినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ మాధవ్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అటు జనసేన పైన చేయడం జరిగింది గతంలో పోటీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా మాధవ్ గెలుపొందారు కానీ ప్రస్తుతం ఏదైతే జనసేన సపోర్ట్ చేస్తుందన్న నేపథ్యంలో కూడా అంచనాలకు మించి ప్రచారం చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా జనసేన సపోర్ట్ చేయలేదు అంటే మాధవ్ చెప్తుంది కూడా గత మూడు నెలల నుంచి కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఆదానిలా మనోహర్త కూడా చర్చలు జరుపుతున్నాము ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తామని ఒక భరోసా ఇచ్చారు కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా ఎదురు చూసాము కానీ ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీకి సంబంధించి జనసేన సపోర్ట్ ఉందంటే సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరిగినప్పటికీ కూడా జనసేన ఎక్కడ ఖండించలేదంటూ కూడా మాధవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు రాష్ట్ర నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాష్ట్ర నాయకత్వంతో పాటు అటు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జనసేన నేతలు కూడా ఎక్కడ సపోర్ట్ చేయలేదంటూ కూడా మాధవ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే మాధవ్ చెబుతున్న దాంట్లో చూసుకునే కనుక ఏదైతే బీజేపీకి సంబంధించి అటు రాయలసీమలో ఓటు బ్యాంకు పెరిగింది కానీ ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించి పాలు కావడం వెనక కూడా ఒక కులం మెజారిటీ సాధించింది ఆ కులం ఓటింగ్ మొత్తం కూడా ఏదైతే టీడీపీకి పడింది కూడా అటు ఆరోపించినటువంటి పరిస్థితి కానీ మాధవ్కి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓటు కూడా అటు టీడీపీకే పడింది ఈ నేపథ్యంలో కూడా ఒక విధమైనటువంటి వాతావరణం బీజేపీలో నలగదు ఎందుకంటే జనసేన సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మొదటి నుంచే ఆశించారు కానీ ఎక్కడ సపోర్ట్ చేయడం కూడా బీజేపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కొద్దిసేపటి ఏదైతే బీజేపీ అధ్యక్షుడు సోమి వీరాజ్ కూడా ఏదైతే జనసేనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఏదైతే జనసేన సపోర్ట్ ఉంటుందని భావించాము కానీ ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరే ఆలోచించుకోండి అంటూ కూడా ఆయన చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అటు వైసీపీతో ఉన్నామని చెప్తూ ఉన్నారు ఒక రకమైన ప్రచారానికి తెరదిస్తున్నారు కానీ ప్రతిరోజు కూడా సీఎం ని తిడుతూనే ఉన్నాము మొత్తం కూడా అటు ఆయన చెప్తుంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే అటు జనసేన బీజేపీ మధ్య నడుస్తున్నారు నిన్న మాధవ్ వ్యాఖ్యలు చూడవచ్చు ప్రస్తుతం చూడొచ్చు ఒక వ్యాఖ్యలు చూడవచ్చు పొత్తుకు సంబంధించిన అంశాలు కూడా కొత్తపై తెరకపైకి వస్తున్నాయి దీనికి సంబంధించి పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి ఎందుకంటే సోమి కూడా కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అటు సోమి వీర్రాజు అటు మాధవ్ తో పాటు అంటే గత మూడు నెలలు మూడు నెలలుగా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి బీజేపీ అత్యంత ప్రతిశాసంగా తీసుకుంది ఎందుకంటే సెమీఫైనల్గా ఈ ఎలక్షన్ బీజేపీ భావించింది ఒక రకంగా జనసేన పోటీ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన సపోర్ట్ను బీజేపీకి ఇవ్వమంటూ కూడా గత మూడు నెలలుగా అటు పవన్ కళ్యాణ్తో పాటు నాదేం మనోహరితో కూడా చర్చలు జరుపుతున్నామంటూ కూడా నిన్న ఆ మాధవ్ చెప్పినటువంటి పరిస్థితి అతని చర్చలు జరిపినప్పటికీ కూడా ఏదైతే ఫోన్లో కూడా సంపాదిస్తాం ఆఖరి నిమిషం వరకు మీకే సపోర్ట్ చేస్తాం మీకు రకమైనటువంటి ప్రచారం చేస్తాం అంటూ కూడా చెప్పినట్టు కానీ ఒకవైపు రాష్ట్ర నాయకత్వం సపోర్ట్ చేయాలి లేదు మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అక్కడ జనసేన శ్రేణులు కూడా సపోర్ట్ చేయలేదు ఈ నేపథ్యంలోనే భారీ ఓటమితో అటు మాధవ్ ఉన్నటువంటి పరిస్థితి నిన్న కూడా తీవ్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి ప్రతి సోము కూడా మాధవ్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి ఎందుకంటే బీజేపీతో సోము కూడా అటు జనసేనతో మాట్లాడినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్తో పాటు నాదేండ్లతో కూడా మాట్లాడారు ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు మొత్తం కూడా నిలబడుతున్నారు కాబట్టి మూడు చోట్ల ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పొత్తుతో మనకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ముందుకు వెళ్దాం కూడా చెప్పినటువంటి ఎందుకంటే బీజేపీ జనసేన పొత్తుతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు సంబంధించి అత్యంత ప్రతిష్టంగా వెళ్దాము కలిసి పోటీ చేద్దాము మెజారిటీ సీట్లు సాధిద్దామంటూ కూడా వారు ఆశిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే విభేదాలు ఏర్పడ్డాయో ఎందుకంటే జనసేన మొదటి నుంచే సపోర్ట్ చేస్తామని చెప్పడం ఆఖరి నిమిషంలో సపోర్ట్ చేయకుండా ఉండటంతో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం కూడా బీజేపీ శ్రేణులతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులు మిగతా అగ్రశ్రేణి నాయకులు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ప్రస్తుతం ఉన్నారు ఒకవైపు సోమి వీర్రాజు కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అటు జనసేనను ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కారణం ఏదైతే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నామని ఒక రకమైన ప్రచారం తీసుకొస్తున్నారు కానీ ఎక్కడ కూడా మేము వైసీపీకి సపోర్ట్ చేయలేదు ఒకవైపు బీజేపీ జనసేనతోనే పొత్తు ఉంది ఆ పొత్తును విడదీసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ అలా జరగదంటూ కూడా సోమి వీర్రాజు వ్యాఖ్యానిస్తున్నటువంటి పెద్ద చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా నిన్న బాధ వ్యాఖ్యలకు సంబంధించి జనసేన ఇప్పటివరకు స్పందించలేదు ఇప్పుడు లక్ష్మీ వీర్రాజు నేరుగా పరోక్షంగా అటు జనసేన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రస్తుతం జనసేన ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ నరసింహారావు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి తమకు సరైన సహకారం లేదంటూ తన మనసులో మాటను బయట పెట్టారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఆ కామెంట్స్ అన్ని గమనిస్తే మోడీ బాగుంటాడో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగోదు ఇదే నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను అంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని అన్పాపులర్ చేయాలి మోడీ సెంటర్ లో బాగుంటే ఆయన పరిపాలన విధానాలు ఇక్కడ అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు వాటికి నేను ఎక్కువగా సమాధానం చెప్పను ఇది ఒక రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి సీరియల్ గా వస్తున్నటువంటి అంశం నేను ఇడిపోతానని నేను చెప్పను మీ కోరిక ఫలించకపోవచ్చు సాధ